సభకు నమస్కారం. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ఈ సినిమా సక్సెస్కి ముఖ్య కారకులు మా ప్రొడ్యూసర్ బాబు గారు. ఈ కథ విని వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన రెండు, ఈ కాన్సెప్ట్ని కథని అనుకుని డిజైన్ చేసి డైరెక్ట్ చేసిన మా డైరెక్టర్ మున్నాగా, ఆ తర్వాత ఈ కథని విని నమ్మి దీంట్లో హీరోగా నటించడానికి చేసిన మన ఇంటి అబ్బాయి ప్రదీప్ గారు. ఆ తర్వాత చాలామందికి తెలియదు ఈ వ్యక్తి గురించి. అయితే ఎండనక వాననక మంచనక చెడనక అన్నీ భరిస్తూ మా దర్శకుడికి ఒక వెన్నెముకలా నిలబడ్డాడు. అతనే మా అసోసియేట్ డైరెక్టర్ కుమార్ గారు. కోవిడ్ అన్నది నిజంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఆ టైంలో చాలామంది డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ వాళ్ళ సేవలు అందిస్తూ ఎంతోమందికి ధైర్యాన్నిస్తూ ప్రాణాన్ని పోశారు. మా ఈ సినిమాకు కూడా నలుగురు డాక్టర్లు ఉన్నారు. దాంట్లో మొట్టమొదటి డాక్టర్ మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబిన్స్ గారు. దాని తర్వాత మా లిరిసిస్ట్ చంద్రబోస్ గారు. దాని తర్వాత ఒక పాటని తో వాళ్ళ గాత్రంతో ఊపిరిపోసి ఎంతోమంది హృదయాల్లో నిలిచిపోయారు వారే సింగర్స్ సునీత గారు అండ్ సత్ శ్రీరామ్ గారు. ఈ సినిమాకి నిజంగా వీళ్ళు ముఖ్య కారకులు. మేమందరం ఉన్నాం, వీవర్ లైక్ బ్యూటిఫుల్ కలర్స్ ఇన్ ఎ లవ్లీ పెయింటింగ్. ఏ కలర్ని ఎలా వాడుకోవాలి, ఎక్కడ వాడుకోవాలి, ఎంతలా వాడుకోవాలి అనేది కరెక్ట్గా మా డైరెక్టర్ గారు వాడుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఆల్ ఆఫ్ అస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్ఫుల్ ఫిల్మ్. ఇక మా ప్రేక్షక దేవుళ్ళు, ఆనాడు ఈనాడు రాబోయే తరాల్లో కూడా మంచి సినిమాని, మీకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చిన సినిమా, ప్రతి సినిమాని మీరు ఆదరించారు, మాకు ప్రాణం పోస్తూనే ఉన్నారు. మీ ప్రేమ, మీ అభిమానం ఇలాగే మా సినిమా ఇండస్ట్రీ పక్క ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ముగ్గురు డెబ్యూటెంట్స్, ప్రొడ్యూసర్ బాబు గారు ఫస్ట్ టైం తెలుగులో సినిమా తీశారు, మా డైరెక్టర్ మున్నా గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేశారు, మీ ఇంటి అబ్బాయి ప్రదీప్ గారు ఈ సినిమాలో హీరోగా నటించారు, వీరి కోసం మనం అందరం ఈ సినిమాలో హీరోగా నటి ప్రదీప్ గారు, బాబు సార్ మీరు ఇంకా ఎన్నో వండర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయాలి, అలాగే మున్నా గారు మీరు మంచి మంచి సినిమాలు మీరు డైరెక్ట్ చేయాలి, మన ఇంటి అబ్బాయి ప్రదీప్ గారు మీరు చాలా బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలి. అయితే ఇక్కడ చిన్న కోరిక ఏంటంటే, మీరు తీసే ప్రతి సినిమాలో నాకు చిన్న వేషం కూడా ఉండాలి. ఇది స్వార్థం. పాత్రికేయ మిత్రులకు ఈ సినిమాని ప్రమోట్ చేసి ఆదరించి ఎంతో ఊపిరిపోసిన మా అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. నమస్కారం.